రోడ్డు మీద రయ్యను దూసుకుపోతున్నారు. ఎదురుగా గ్రీన్ లైట్ వెలుగుతుంది. అది మారే లోపు సిగ్నల్ దాటాలనుకున్నారు. ఇంతలో పసుపు లైట్ వెలగనే వెలిగింది. తప్పదు, బ్రేక్ నొక్కాల్సిందే. ఆ వెంటనే ఎర్ర లైట్ పడుతుంది. మరి ఎంత అర్జెంట్ పని ఉన్నా, ఎంత అసహనంగా ఉన్నా పచ్చ లైటును గౌరవించి ఆగితేనే ట్రాఫిక్ మధ్యలో చిక్కుకుపోయే ప్రమాదం తప్పుతుంది. మన జీవితాల్లోనూ ప్రస్తుతం పసుపు లైట్ పడింది. ఇంటి బడ్జెట్ ఎరుపులోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ పసుపు లైటును గౌరవించి ఖర్చులకు కళ్ళం వేయక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను జయశ్రీరాజ్. ఈ రోజున మనం ఆదివారం ఈనాడు పుస్తకంలో ప్రచురింపబడిన ఒక వండర్ఫుల్ ఆర్టికల్ని చదివి వినిపించబోతున్నానండి. ఇది ఆదివారం జూన్ 28, 2020న ప్రచురింపబడింది. ఇది నేను చదివాను, చాలా బాగుంది అనిపించింది. అందరికీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందుకని ఆ ఆర్టికల్ని చదివి వినిపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కూడా చక్కగా ఒక నోట్బుక్ పెన్ పెట్టుకుని పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని చక్కగా మరి ఈ ఆర్టికల్ని మనకు అందించిన ఈనాడు వారికి మొదటగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం. ఎస్, మరి దాదాపు 100 ఏళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చిందండి. దానివల్ల తలెత్తిన సంక్షోభం నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి 4 ఏళ్ళు పట్టిందట. ఇప్పుడు ఎన్నేళ్ళు పడుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దేశం సంగతి అలా ఉంచి మన కుటుంబాల సంగతి చూద్దాం. ఇక్కడ పరిస్థితి తలకిందులు కావడానికి కొన్ని నెలలు చాలు. బిల్లులు, ఈఎంఐల మధ్య మామూలుగానే నెల జీతం, ఎటుపోతుందో తెలియని ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు మరింత అయోమయంగా మారింది. ఒక బిల్లు కడితే మరో బిల్లుకు వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ ఆదాయాలు తగ్గాయి. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. చిన్న చితక వ్యాపారాలు మూతపడుతున్నాయి. ఒక పక్క వైరస్ భయం మెడ మీద కత్తిలా వేలాడుతుంటే మరో పక్క ఉపాధి భయం చాలామందిని వణికిస్తుంది. ఈ గండం గట్టెక్కాలి అంటే అందరికీ కావాల్సింది ఇప్పుడు ఖర్చుల దగ్గర సంయమనమే. దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలని, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని సామెతల రూపంలో పెద్దలు ఎన్నో నీతులు చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణకు బాటలు వేశారు. కానీ మారుతున్న సమాజంతో పాటు మనము మారాలన్న తాపత్రయం, కొత్త కొత్త పద్ధతులను అందిపుచ్చుకోవాలన్న ఆశ ఆ క్రమశిక్షణ బీటలు వారేలా చేస్తున్నాయి. నిన్న సంపాదించుకున్న డబ్బును నేడు ఖర్చు చేసే పద్ధతి నుంచి రేపు సంపాదించుకోబోయే డబ్బుని ఇవ్వాలే ఖర్చు చేసుకునే పద్ధతికి వచ్చేసాం. ఈ పరిస్థితి వల్ల ఆదాయం ఏ కాస్త అటు ఇటు అయినా సంసారనావ తలకిందులవుతుంది. ఇక కరోనా లాంటి ఊహించని ఉపద్రవాలు వస్తే నిలదొక్కుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అలాగని ఆందోళన చెందనవసరం లేదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త సంయమనంతో వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఆర్థిక క్రమశిక్షణే మనిషిని ఆత్మవిశ్వాసంతో ధీమాగా నిలబెడుతుందని, దాన్ని అలవర్చుకోవడానికి ఇదే సరైన సమయమని అంటున్నవారు ఏం చెప్తున్నారు అంటే, వ్యామోహం వదులుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలనుకోగానే మొట్టమొదట ఇల్లాలు చేసే పని కూరగాయలు, పండ్లు కొనడం తగ్గించడం. పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అంతకు ఎన్నో రెట్ల ఖర్చు ఆసుపత్రికి పెట్టాల్సి వస్తుంది. పైగా ఈ రోజుల్లో అన్నిటికన్నా ముఖ్యం వ్యాధి నిరోధకత్వాన్ని పెంచుకోవడం. కాబట్టి ఆ దిశగా పొదుపు ఆలోచన అస్సలు మంచిది కాదు. మరేం చేయాలి అంటే, ఆ మధ్య ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో వారు ఓఎల్ఎక్స్ తోటి ఓ సర్వే చేయించారు. అదేం చెప్పిందో తెలుసా? 16 నగరాల్లో సర్వేలో పాల్గొన్న వారి ఇళ్లలో ఉన్న పనికిరాని వస్తువుల విలువ కడితే అది 78,000 కోట్ల రూపాయలు ఉందట. చూడండి, కేవలం 16 నగరాల్లో వారి ఇళ్లలో ఉన్న పనికిరాని వస్తువుల విలువ 78,000 కోట్ల రూపాయలటండి. దుస్తులు, ఎలక్ట్రికల్ సామాగ్రి, వంట పాత్రలు, ఫోన్లు,
ఫర్నిచర్, పుస్తకాలు, గడియారాలు, పిల్లల బొమ్మలు, పాదరక్షలు ఒక్క రకం కాదు, ఒక్క చోట కాదు. ఇళ్లలో ఉన్న ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పనికిరాని వస్తువులు ఎన్నో పడి ఉంటున్నాయని, అవన్నీ అనవసరంగా కొన్నవేనని ఆ సర్వే విడమర్చి చెప్పింది. అప్పటికప్పుడు తీసి పడేయమంటే సగటున ఒక్కో ఇంట్లోనూ తక్కువలో తక్కువ 12 జతల బట్టలు, 14 వంట పాత్రలు, 11 పుస్తకాలు, 2 మొబైల్ ఫోన్లు, 3 గడియారాలు ఉంటాయని లెక్క చెప్పింది. ఇలాంటి సర్వేని అమెరికాలోనూ చేశారు. అక్కడ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువుల్ని అమ్మితే ప్రతి ఇంటికి కనీసం 10 లక్షల రూపాయల వరకు డబ్బు వస్తుందని ఆ సర్వేలో తేలింది. మనమే కాదు, ప్రపంచమంతా ఇదే తీరున ఉన్నదన్నమాట. వస్తు వ్యామోహం ఎంతలా పెరిగింది అంటే, ఒక వస్తువును ఉపయోగించడంలో పొందే ఆనందం కన్నా దాన్ని కొని పడేయడంలోనే ఎక్కువ ఆనందం పొందడం అలవాటుగా మారిందని, అదే ఈ పరిస్థితికి మూలమని అంటున్నారు ఈ అధ్యయనాలను విశ్లేషించిన పరిశోధకులు. ఎడాపెడా వస్తువుల్ని కొని ఇంటిని నింపడంలో దక్షిణాది వారే ఓ మెట్టు పైన ఉన్నారట. దుస్తులు, వాడని వంట సామాగ్రి, అనవసర వస్తువుల కొనుగోలులో మొదటి 2 స్థానాల్ని ఆక్రమిస్తున్నాయట. కాబట్టి ఒకసారి ఇంటిని పరిగించి చూసి అలాంటి వ్యామోహం మీకు ఉందనిపిస్తే వదిలించుకోవడం మొదలు చేయాల్సిన పని. అసలు ఇలా కొని పడేసే అలవాటుకి ప్రధాన కారణం కార్డుల వాడకం అండి. ఖర్చు పెంచాయి. ఏదైనా వస్తువు కొన్నాక పర్సులోంచి డబ్బు తీసి లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు ఆ వస్తువు విలువని, కష్టపడి సంపాదించిన తన డబ్బు విలువని బేరేజ్ వేసి చూస్తుంది మనస్సు, బ్యాలెన్స్ చేసి చూస్తుంది అంటే మన మనస్సు. అలా చూసినప్పుడు ఏమాత్రం అసంతృప్తి అనిపించినా ఆ కొనుగోలును రద్దు చేసుకుని ఇంటి దారి పట్టడము కద్దు. కానీ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఆ అవకాశం ఉండదు. వస్తువు కొన్న తర్వాత నెల రోజులకు డబ్బు చెల్లించడము, అది ఆన్లైన్లో బ్యాంకు ఖాతా నుంచి చెల్లించడం వల్ల వినియోగదారు మనస్సు సహజమైన లెక్క తప్పుతుంది. చెల్లించిన సొమ్ముకి కొన్న వస్తువు గిట్టుబాటు అవుతుందో లేదో పోల్చుకునే అవకాశాన్ని కోల్పోతుంది. ఫలితంగా వృధా ఖర్చు పెరిగిపోతుంది. వస్తువుల మోజులో వినియోగదారులు కొట్టుకుపోతున్నారు. కార్డుల వాడకంపై బోల్డని అధ్యయనాలు జరిగాయి. నగదు రూపంలో ఖర్చు చేసేవారి కన్నా క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవారు ఏకంగా 100% ఎక్కువ ఖర్చు పెడతారని, ఈ విషయంలో ఆదాయంతో నిమిత్తం లేదని MIT పరిశోధకులు ప్రచురించిన ఓ నివేదిక పేర్కొంది. క్రెడిట్ కార్డుని జాగ్రత్తగా వాడితే లాభాలుంటాయి, బాధ్యతారహితంగా వాడితే అదే మోయలేని భారంగా మారుతుంది. ఆ బిల్లులు సమయానికి కట్టకపోతే పెనాల్టీలు, ట్యాక్సులు, వడ్డీలు అన్నీ కలిపి దాదాపు 36 నుంచి 48% ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అది చాలా చాలా ఎక్కువ. కాబట్టి షాపింగ్కి నగదు వాడటము, కావలసిన వస్తువులేమిటో లిస్టు రాసుకుని వెళ్ళి అవి మాత్రమే కొనుక్కుని రావటము ఇప్పుడు అనుసరించాల్సిన పద్ధతి. ఆన్లైన్ షాపింగ్ విషయంలోనూ కాస్త క్రమశిక్షణ పాటించక తప్పదు. అనవసర ఖర్చు తగ్గించుకుంటాం సరే, ఇప్పుడు అవసరాలకి డబ్బు ఎలా? మార్గాలున్నాయి. నెల జీతానికి తగినట్లుగా రకరకాల కమిట్మెంట్లు పెట్టుకోవడం సహజం. ఖర్చులు పోను ఇంటిలోను, కారులోను, బీమా పాలసీలు, చిట్లు తదితరాలన్నీ ఉంటాయి. ఒక చిట్టి పాడి పిల్లవాడిని కాలేజీలో చేర్పించాలని, ఏ ఎరియర్స్ వస్తే పెద్ద టీవీ కొనుక్కుందామని ప్రణాళికలు వేసుకునేవారు ఉంటారు. వస్తాయనుకున్నవి రాకపోగా ఉన్న జీతమే తగ్గిపోయింది, కట్టాల్సిన వాటికే డబ్బు సరిపోదనుకుంటే మరో పక్క 3 నెలల కరెంటు బిల్ ఒకేసారి వచ్చి పడింది. కరోనా వల్ల కొందరికి ఆసుపత్రి ఖర్చులు అదనమయ్యాయి. ఈ పరిస్థితి చాలామందికి ఆందోళన కలిగిస్తుంది. అయితే ధైర్యంగా ఉండాల్సిన సమయము ఇదే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిమితంగా ఆలోచిస్తే బయటపడే మార్గాలు కనిపిస్తాయి. అర్జెంటుగా డబ్బు కావాలని ఎక్కువ మొత్తం వడ్డీకి అప్పులు చేయడం సరికాదు. ప్రభుత్వ పథకాలు ఏమైనా తోడ్పడతాయేమో చూడాలి. కొన్ని బ్యాంకులు శాలరీ అకౌంట్ ఉన్నవారికి 3 నెలల వేతనం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నాయి. అర్జెంటుగా చెల్లించాల్సిన బిల్లులేవో
కొద్ది రోజులు ఆగవచ్చు అనుకున్నవి ఏవో చూసుకుని తదనుగుణంగా డబ్బు సర్దుబాటు చేసుకోవాలి. కొన్ని నెలలు లోన్లు కట్టక్కర్లేదని ప్రభుత్వం మారటోరియం సౌకర్యాన్ని తెచ్చింది. అయితే అసలు ఏమాత్రం కట్టలేని పరిస్థితి ఉంటే తప్ప చేతిలో డబ్బు ఉండి కట్టగల సామర్థ్యం ఉన్న వాళ్ళు దాన్ని వాడుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇప్పుడు వాయిదా వేసుకుంటే తర్వాత చెల్లించేటప్పుడు చాలా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అదే మన పొదుపు ఖాతాలో డబ్బు ఉంటే నామమాత్రపు వడ్డీనే వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు బిల్లు పెద్ద మొత్తం ఉంటే కట్టకుండా వదిలేయొద్దు, దాన్ని ఈఎంఐలుగా మార్చుకుని కడుతుంటే భారం తగ్గుతుంది. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అన్నదానికి నిపుణులు చెప్తున్న సలహా ఏమిటి అంటే, అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న సలహా ఏమిటి అంటే, పాయింట్ నెంబర్ వన్, అవసరం తాత్కాలికమే అయితే స్నేహితులు బంధువుల వద్ద చేబుదలు తీసుకునే అవకాశం ఉందేమో చూడాలి, అప్పుడు వడ్డీ భారం తగ్గుతుంది. నెంబర్ టూ, బంగారం మీద బ్యాంకులు రుణాలు ఇస్తాయి కాబట్టి ఇంట్లో ఉన్న బంగారాన్ని అందుకు వాడుకోవచ్చు. నెంబర్ త్రీ, ఫిక్స్డ్ డిపాజిట్లు బీమా పాలసీల మీద కూడా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవచ్చు. చివరి అవకాశంగా మాత్రమే పిఎఫ్ ఖాతాలో డబ్బును తీసుకోవాలి. లాక్డౌన్ మొదలైన నెలకే 6.5 లక్షల మంది పిఎఫ్ ఖాతాల నుంచి డబ్బు తీసుకున్నారట. మే మొదటి వారానికల్లా మరో 10 లక్షల మంది తీసుకున్నట్లు అంచనా. అందులో చిన్న జీతాల వారే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేసేవారు ఉన్నారు. విశ్రాంత జీవితానికి ఉన్న ఏకైక ఆధారం పిఎఫ్. దాన్ని తీసుకుంటే తిరిగి కట్టడం ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని కదపకుండా ఉండడానికి ప్రయత్నించమంటున్నారు నిపుణులు. పొరపాటు చేయొద్దు. పరిస్థితులను చూసి కంగారు పడి కొందరు చేయకూడని తప్పిదాలు చేస్తుంటారు. ఎదుటివారి బలహీనతలు ఉపయోగించుకునే నేరస్తులు ఎప్పుడూ ఉంటారండి. తక్కువ సమయంలో మీ సొమ్ము రెట్టింపోతుందని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటనలతో ఆశ పెడతారు. అటువంటి వారికి దొరికిపోకూడదు. ఎవరిని పడితే వారిని నమ్మి చిట్లు కట్టడము మంచిది కాదు. దానికి బదులు తక్కువ పెట్టుబడితో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏమున్నాయో వెతుక్కోవాలి. తగ్గించుకోగల ఖర్చులు ఏమున్నాయో చూడాలి. నామోషి అనుకోకుండా ఇంటి అద్దె ఎక్కువగా ఉంటే కాస్త దూరంగా ఉన్న చిన్న ఇంటిలోకి మారడము మంచిదే. ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం ఉన్న కంపెనీల ఉద్యోగులు చాలామంది అద్దెలు దగ్గుతాయని చిన్న పట్టణాలకు మారిపోతున్నట్లు ఇటీవల వెలువడిన ఓ అధ్యయనం పేర్కొంది. ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లతో కొంతమేర సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. అందుకే బడ్జెట్ కావాలి. జీతం తగ్గితేనో, 2-3 నెలలు ఉద్యోగం లేకపోతేనో పరిస్థితి ఇంత అస్తవ్యస్తమవుతుంది అంటే దానికి కారణం కుటుంబ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ సక్రమంగా లేకపోవడమేనంటారు నిపుణులు. బడ్జెట్ వేసుకునే అలవాటు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొనడం తేలికవుతుందని, ఇప్పటి వరకు ఆ అలవాటు లేని వారు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టాలని వారు చెప్తున్నారు. కుటుంబ ఆదాయ వ్యయాల మీద దంపతులిద్దరికీ అవగాహన ఉండాలి. ఏది అవసరమో ఏది అనవసరమో మనకు తెలియదా, ఆ మాత్రానికి లెక్కలు రాసుకోవాలా అనుకుంటారు కొంతమంది. ఆ అభిప్రాయం తప్పు. ప్రతి నెల తప్పనిసరిగా ఉండే ఖర్చులు, కొన్ని నెలల్లో అదనంగా అయ్యే ఖర్చులు రాసి పెట్టుకుంటే ప్లానింగ్ సులభమవుతుంది. పుట్టినరోజులు, ఆసుపత్రి ఖర్చులు, ప్రయాణాలు, శుభకార్యాలు ఇటువంటివన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చే అదనపు ఖర్చులు. బడ్జెట్ అంటే ఖర్చు పెట్టింది రాసుకోవడమే కాదు, రాబోయే ఖర్చుల్ని ఊహించి అందుకు తగ్గట్టుగా ఆదాయాన్ని ప్లాన్ చేసుకోవడం. ఆదాయము ఖర్చులు రెండూ తెలిసినప్పుడు మిగులు బడ్జెట్లో ఉంటామా, లోడ్ బడ్జెట్లో ఉంటామా అన్నది తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకోవడమో ఖర్చుల్ని కుదించుకోవడమో చేయొచ్చు. ఆర్థిక పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండడానికి మొట్టమొదటి మెట్టు ఈ బడ్జెట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంటి బడ్జెట్లని పునఃసమీక్షించుకోవాలి. ఖర్చుల్ని తగ్గించుకుని చేతిలో కొంతైనా నగదు ఉంచుకోవడం చాలా అవసరం. అంతేకాదు ఇక ముందైనా అత్యవసర నిధి ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర నిధి అంటే ఈ సమయంలోనూ కొందరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధీమా గుండ్రాన్ని మీరు గమనించే ఉంటారు. అందుకు కారణం వారి ప్లానింగే. ఆర్థిక నిపుణులు చెప్పే అత్యవసర నిధి ఉన్నవారు 3 నెలలు కాదు 6 నెలలు జీతం లేకపోయినా ఇబ్బంది పడరు. ఆదాయం సక్రమంగా ఉన్నప్పుడే ప్రతివారు తప్పనిసరిగా కొంత మొత్తాన్ని పొదుపు చేసి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. 6 నుంచి 9 నెలల జీతానికి సమానంగా ఉన్న డబ్బును ఈ నిధిలో జమ చేసుకుని ఉంచుకుంటే
ఇలాంటి కష్ట సమయాలను తేలిగ్గా దాటేయవచ్చు. అలాగే పొదుపు కూడాను. పొదుపుకు సంబంధించి ఆర్థిక నిపుణులు 50-20-30 అని ఒక లెక్క చెప్తారు. అంటే ఆదాయంలో 50% మాత్రమే నిత్యావసరాలు ఖర్చు చేసుకుని 20% తాత్కాలిక అవసరాల కోసం, మిగిలిన 30% దీర్ఘకాలిక అవసరాలైన పిల్లల చదువులు, శుభకార్యాలు తదితరాల కోసం దాచుకోవాలని అంటారు. నిజంగా ఈ లెక్కను పాటించగలిగితే అసలు ఏ సమస్య ఉండదు. మరి ఎంతమందికి క్రమశిక్షణ ఉంటుందన్నదే సమస్య. ఆలోచన కావాలి. ఉద్యోగం పోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదని దిగులు పడుతూ కూర్చునే సమయం కాదిది. పెరిగి పెద్దయ్యే క్రమంలో, జీవితంలో స్థిరపడే క్రమంలో ఎన్నో కష్టాలు దాటి ఈ స్థితికి వచ్చాం. ఇది దాటగలమన్న ధీమా కావాలి. ఆందోళన చెందితే చుట్టూ ఉన్న అవకాశాలను కూడా కనిపెట్టలేం. అందుకని ప్రశాంతంగా ఉండి సమస్యల నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఉద్యోగం పోయిన వారు చిన్నదో పెద్దదో ముందుగా ఒక ఉపాధిని వెతుక్కోవాలి. ఉన్న వ్యాపారం నడవదనుకుంటే కొత్త వ్యాపారం చూసుకోవాలి. దుస్తులు కుట్టేవారు ఎందరో ఇప్పుడు మాస్కులు కుట్టి అమ్ముతున్నారు. ఎల్ఈడి బల్బులు తయారు చేసే ఒక కంపెనీ యజమాని వ్యాపారంలో నష్టపోయామని దిగులు పడుతూ కూర్చోలేదు. అవే లైట్లను ఉపయోగించి క్రిమి సంహారక లైట్లను రూపొందించారు. అవసరానికి తగ్గట్లుగా ఆలోచన తీరును మార్చుకోవాలి. ఆదాయ మార్గం దొరకగానే చేయాల్సిన పని ఇక ముందైనా ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడం, ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకుని తదనుగుణంగా ప్లానింగ్ చేసుకోవడం, అత్యవసర నిధికి ఆరోగ్య జీవిత బీమాలకు ప్రాధాన్యం ఇవ్వడం. అప్పటిక లోడ్ బడ్జెట్ అన్న సమస్య రాదు. ఒక రాజుగారి దగ్గర మంచి సైన్యాధికారి ఉండేవాడు. అతడికి మిగిలినవన్నీ మంచి గుణాలే ఉన్నా దుడుకుతనం ఎక్కువ. దానికి కళ్ళెం వేయడానికి రాజుగారు ఒక నాకు చెప్పారు. ప్రత్యేక శక్తులు ఉన్న ఒక ఉంగరం గురించి విన్నాను. మనసు బాగోలేనప్పుడు దాన్ని చూస్తే ధైర్యంగా ఉంటుందంట. మరిది ఎక్కడ దొరుకుతుందో కాస్త వెతికి తెచ్చిపెట్టు అని చెప్పి కోరారు. అలాంటిది ఎక్కడ లేదని ఆ రాజుగారికి తెలుసు. ఆ సైన్యాధికారి వెతికి వెతికి అలసిపోయాడు. గడువు ముగిసే సమయానికి ఒక నగల కొట్టుకు చేరుకున్నాడు. ఏమైందని అడిగిన కంసాలికి రాజు కోరిన ఉంగరం సంగతి చెప్పాడు. ఆ కంసాలి చిరునవ్వుతో, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, లేచేసరికి ఉంగరం మీ చేతిలో ఉంటుంది అన్నాడు. అన్నట్టుగానే కాసేపటికి ఓ అందమైన వెండి ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టాడు. ఆ ఉంగరం మీద వాళ్ళ భాషలో చెక్కిన 4 పదాలున్నాయి. ఈ గండం తప్పక గట్టెక్కుతుంది, దిస్ టూ షల్ పాస్ అన్న ఆ పదాలను చూడగానే సైన్యాధికారి ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. ఆనందంతో తన దగ్గర ఉన్న డబ్బంతా కంసాలికి ఇచ్చేసి ఉంగరాన్ని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చాడు. అది చూసి రాజుగారు కూడా ఆశ్చర్యపోయారు. నిజంగానే దాన్ని చూసినప్పుడల్లా ఎంత పెద్ద సమస్య అయినా పర్వాలేదు, బయటపడతాం అనే ధైర్యం వచ్చేదట రాజుగారికి. ఆ ఉంగరం మనకి అక్కర్లేదు, గండం గట్టెక్కుతామన్న ఆ మాట ఒక్కటే చాలుగా. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోండి, ఈ గండం తప్పక గట్టెక్కుతుంది. కాబట్టి చక్కని ఆర్థిక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం గనక మీరు ఫాలో అయితే జీవితంలో మీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా డబ్బు గురించి ఇబ్బంది పడకుండా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు. మరి ఇంత చక్కని ఆర్టికల్ మనకు అందించిన ఆ రచయిత లేదా రచయిత్రి గారి పేర్లు ఇక్కడ మనకు నోట్ చేస్తుంటే బాగుండేది, కానీ వారు ఇవ్వలేదు కాబట్టి. మరి రచన రచించిన ఆ రచయిత లేదా రచయిత్రి గారికి, అలాగే ప్రచురించిన ఈనడ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి ఆర్టికల్స్ ఎన్నో రావాలని మనసారా కోరుకుంటూ, వచ్చినోడల్ని మీకు అందిస్తానని మీకు ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మరొక వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ లర్నింగ్, కీప్ స్మైలింగ్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేఎస్పి రాజు.